హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేనండి మీ భవానీని. ఎలా ఉన్నారు? ఇవాళ చెప్పబోయే రెసిపీ ఏంటంటే వీటి పేరు చీరమేనండి. ఇవి పెట్టుబడుల కన్నా చిన్నగా ఉంటాయి, ఇవి చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. వీటి పేరు చీరమేను. గోదావరి జిల్లాలో దొరికే చేపల అన్నిటిలోనూ బిగ్ బాస్ అన్నమాట ఇవి. ఇవి ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో చాలామందికి తెలియదు. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా రుద్దుకొని కొద్ది కొద్ది వాటర్ వేసుకుంటా క్లీన్ చేసుకోవాలి. ఇవి జారిపోకుండా జాగ్రత్తగా కడుక్కోవాలన్నమాట. ఈ విధంగా కడుక్కొని శుభ్రం చేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి వీటిల్ని. వీటిని కడుక్కున్నప్పుడు చూసారు కదా ఎంత ఎన్నపూసలాగా ఉందో, అందుకనే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఇవి అక్టోబర్ నవంబర్ నెలల్లోనే వస్తాయి అన్నమాట ఈ చేపలు అనేవి. వీటిని తినడం వల్ల ఏంటంటే కళ్ళు అనేది బాగా కనిపిస్తాయి, కళ్ళు బాగా కనిపిస్తాయి. అంతేకాకుండా బాలింతలు కూడా తినచ్చు అన్నమాట. ఎవరైనా తినచ్చు. హెల్దీ రెసిపీ అని చూసారు కదా ఈ విధంగా దీనికి కొవ్వుగా కనిపిస్తుంది చూసారా, అది వెన్నపూసలా ఉంటుందన్నమాట ఈ కర్రీ వండుకుంటే. అందుగురించి టేస్ట్ బాగుంటుంది. ఈ విధంగా గిన్నెలోకి వేసుకొని చక్కగా జాగ్రత్తగా వడగట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చూసుకున్నారు కదా, ఇలాగా కడుక్కోవాలన్నమాట చీరమేను. ఇది చాలా తక్కువగా దొరుకుతుంది కాబట్టి ఇది తక్కువగా దొరికినప్పుడేమో ఎక్కువ రేటుకి అమ్ముతారు, ఎక్కువగా దొరికినప్పుడు తక్కువ రేటుకి అమ్ముకుంటారు జాలర్లు. కాబట్టి ఇది తినడం వల్ల మనకి చాలా హెల్త్కి మంచిగా ఉంటుంది. వీటిల్ని చీరలతో పడతారండి, అందుకే చీరమేను అంటారు. వలలతో పడితే కనుక వలల్లో చిక్కవు కాబట్టి ఇవి చీరలతోటి పలచుకున్న చీరలతోటి పడతారు. ఈ విధంగా కర్రీ వచ్చి ఈ చేపలు వచ్చి 1000 2000 అలా అమ్ముతారండి, అరకేజీలు కేజీలు లెక్కన. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా, లెట్స్ స్టార్ట్ ఇట్. ముందుగా ఉల్లిపాయ, ఏలక్కాయ, లవంగాలు అన్నీ కలిపి ఈ విధంగా మనం వేసుకొని అల్లం ముక్క ఉల్లిపాయ అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని బాండి పెట్టి ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చీరమేను శుభ్రం చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత ఇందులోకి ఉప్పు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కల్లుపు వేసుకుందాము, 1 స్పూన్ కల్లుపు వేసుకుందాము. కావాలంటే మనం రుచికి సరిపడా మనం చూసుకొని వేసుకోవాలి. తర్వాత దీనికి సరిపడా కారం వేసుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు కారం వేసుకుందాం. ఈ విధంగా మనం ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకున్నాం కదా, ఈ ఉల్లిపాయ పేస్ట్ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి. ఈ మొక్కలన్నిటికి కూడా ఒకసారి ఉల్లిపాయ పేస్ట్ అంతా ఒకసారి పట్టించుకోవాలి. ఈ విధంగా పట్టించుకున్న తర్వాత మనం ముందుగా ఆయిల్ పెట్టి పచ్చిమిర్చి వేపుకుంటున్నాం కదా, అందులోకి వేసుకోవాలన్నమాట వీటిల్ని. ఇప్పుడు ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా చెప్పాను కదా మూకుట్లో పచ్చిమిరపకాయ వేగుతుంది కదా, ఇందులో రొయ్యి కూడా వచ్చింది, చిన్న రొయ్య. ఇది ఇప్పుడు అందులోకి కొంచెం వేసుకోవాలి మొత్తం అంతా కూడా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నిటిని కూడా ఇలా వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా వేసేసుకొని ఒక్కసారి కొద్దిగా నీళ్ళు ఎక్కువ వేయకూడదండి, చిన్న గ్లాస్ నీళ్ళు కింద. అంటే బాగా పెద్ద సైజు గ్లాస్ కాకుండా ఓ మీడియం సైజు గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తోనే వాటర్ వేసుకోవాలన్నమాట. ఎక్కువ వాటర్ వేస్తే స్మాష్ అయిపోతాయి చేపలన్నీ కూడాను. ఈ విధంగా కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. గరిటతో కూడా కలపకూడదండి, ఈ విధంగా ఎన్నీ తిప్పుకుంటా కలుపుకోవాలి. కారం సరిపోతే కొద్దిగా వేసుకోవాలి. చూసారు కదా కారం కానీ సరిపోతే చూసారు ఎలా వేసాను. ఆ విధంగా మనం కూడా గరిటలు పెట్టకుండా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలన్నమాట, చేపలు విడిపోకుండా చూసుకోవాలి. దీన్ని అందులో ఉన్న వాటర్ ఎగిరే వరకు కూడా మనం ఇంక దగ్గరికి అయ్యేటట్టు చేసుకోవాలన్నమాట. ఇక దీన్ని ఉప్పు కారం అని చూసుకోవాలి. ఇది పులస ఎంత రేట్ అయితే ఉంటుందో అలాగే దీనికి కూడా సంవత్సరానికి 2 నెలలు రావడం వల్ల దీనికి కూడా అంతే కాస్ట్ ఉంటుంది. రేట్లు కూడా ఎక్కువగానే చెప్తారు. మన వీడియోస్ ఫస్ట్ టైం కానీ చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.